ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ అయితే కోరుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఈ టిప్స్ తోట మనం పనులను సులువుగా చేసుకోవచ్చు మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ నైతే చూసేద్దామండి బేకింగ్ సోడా ఉంటుంది కదా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను దానిలోనే సాల్ట్ ఉంటుంది కానీ సాల్ట్ కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాడు వెనిగర్ ఉంటుంది కానీ వైట్ వెనిగర్ని లేదంటే సింథటిక్ వెనిగర్ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదండి దాన్ని మూడు స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఈ లిక్విడ్ తోటి కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారనుకుంటే మాత్రం ఎప్పటికూడా బయట నుంచి లిక్విడ్స్ అనేవి తీసుకున్నారండి నిమ్మకాయలు ఒక నాలుగు అయితే వేసేసుకున్నానండి నేను దానిలోనే ఒకటే అక్కడ మిస్ అయిందండి నాకు నాలుగు నిమ్మకాయలు అయితే పిండేసుకున్నానండి స్పూన్తో బాగా కలిపేసేసుకోవాలి దానిలోనే షాంపూ ఉంటుంది షాంపూ కూడా కొంచెం వేసే స్పూన్తో బాగా కలిపేసేసుకోవాలండి కర్పూరం కూడా వేసేసుకొని ఒక నాలుగు కర్పూరాలు పౌడర్ లాగా వేస్తే బాగా కలిపేసుకోవాలి గోరువెచ్చలు నీళ్ళు అయితే పోసేసేయండి ఫస్ట్ ఈ లిక్విడ్ మనకి వన్ మంత్కి సరిపడైతే చేస్తున్నానండి నేను దీన్ని కొంచెం వేసుకొని మాప్ పెట్టుకుంటే చాలండి బయట లిక్విడ్స్ ఈ లిక్విడ్ మనం అలవాటు పడిన తర్వాత బయట లిక్విడ్స్ అనేవి తీసుకొచ్చుకోవడానికి ఇష్టపడమండి ఈ లిక్విడ్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్లో క్యాపి గూడహోల్సేసి పెట్టేసుకోవచ్చండి ఈ బాటిల్కి హాఫ్ వర్క్ వచ్చేసి ఇంకో హాఫ్ ఏంటంటే నేను నార్మల్ వాటరే కలిపేస్తున్నానండి ఆ తర్వాత దీన్ని మాప్ పెట్టుకునేటప్పుడు మనం ఇక్కడ నేను హాఫ్ బకెట్ తీసుకున్నాను కాబట్టి టూ క్యాప్స్ అయితే వేస్తున్నానండి మీరు ఫుల్ బకెట్ తీసుకుంటే ఫోర్ క్యాప్స్ కనుక వేసేసుకున్నారనుకోండి మన టైల్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అంటే మంచి వాసన వస్తుందండి ఎలాంటి చీమలు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి చిన్న చిన్న ఎగురే పురుగులు కూడా రాకుండా ఉంటాయండి అండ్ అలానే మంచి వాసన వస్తుంది కర్పూరం వేశాను కాబట్టి అండ్ అలానే ఉప్పు ప్లస్ షాంపూ వేశాను కాబట్టి అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోయి షైనింగ్ కూడా అనిపిస్తూ ఉంటాయి అండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని చేసుకుని పెట్టుకుని ఇల్లంతా చాలా నీట్గా అయితే కూడా వస్తూ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో అగ్గిపెట్లు టచ్ చేసాము తడి తడిగా ఉంటాయి కదండి త్వరగా కూడా వెలగవు కదా మనకి అగ్గిపెట్లు అయితే టచ్ అవ్వకుండా మన అగ్గి పుల్లలు వెలిగించిన ప్రతిసారి త్వరగా వెలగాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అగ్గి పుల్లలు తీసేసి ఒక పాత బాక్స్ ఏదైనా ఉందంటే ఆ పాత బాక్స్ లో పెట్టేసేసేయండి అగ్గి వెలిగించే అనేది ఉంటుంది కదండి దాన్ని తీసుకో ఈ విధంగా క్యాప్ క్యాప్కు పెట్టేసేసి డబుల్ టైప్ ప్లాష్ వేసి అంటిచ్చేసేసాయి నేను రెండు మ్యాచ్ బాక్స్లు అయితే తీసేసుకున్నాను అండి ఒకటి అలా కట్ చేసి సెకండ్ సెకండ్దే బ్యాక్ సైడ్ డబుల్ టైప్ ప్లాష్ వేసి అంటిచ్చేసేసానండి అది కూడా దేనికి ఉపయోగిస్తాను చూపిస్తాను చూడండి మనం చెయ్యి ఎంత తడిగా ఉన్నా సరే మ్యాచ్ బాక్స్ పొలలు అనేవి ఈజీగా తీయొచ్చు అండి ఎందుకంటే అది లోపల ఉంటాయి కాబట్టి క్యాప్ ఏ కాబట్టి తీసేయొచ్చు అలా మనం వెలిగించొచ్చు అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి అగ్గి పొలల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా బ్యాక్ సైడ్ గనుక మీరు డబుల్ టైప్ ప్లాష్ వేసి సగ్గి పెట్టిన అంటే ఇచ్చేసామనుకోండి ఆ వెలిగిని ఆ తర్వాత మనం ఈ విధంగా బ్యాక్ సైడ్ కనుక పెట్టేసుకోవచ్చు అండి దీనివల్ల మనకు ఆ ప్లేస్ అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి బ్యాక్ సైడ్ మీరు అగ్గి పుల్ల వేసేటప్పుడు నిప్పు అనేది లేకుండా మొత్తం ఆర్పేసిన తర్వాత అయితే పెట్టేసుకోండి ఐ హోప్ ఇప్పు కూడా నచ్చింది అంటాను చూసారు కదండి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఉండే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి బోల్డ్ టిప్స్ అనే తీసుకొస్తూ ఉంటాను నాకు మోటివేషన్ గా ఉంటుంది వేరే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దారపు ఉండలు ఉంటాయి కదండి ఒకసారి గనుక దారం మనం తీసాము అనుకోండి ఉండలో నుంచి ప్రతిసారి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదండి దానివల్ల చిక్కు కూడా ఎక్కువ పడుతుంది ఒకసారి చూసుకోలేదండి అన్ని దారపండులు కలిసిపోయి చిక్కు కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా డబల్ డే ప్లాస్ట్ చాలా కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఒక్కసారి పెడితే చాలా అంటే దారపు అయిపోయే వరకు మనకైతే వస్తుంది లోపల కొంచెం పెట్టేసేసే ఆ దారం ఏదైతే మనకు మిగిలిపోయిందో దాన్ని కనుక దానికి పెట్టేసాము అనుకోండి దారపండులో నుంచి దారం అనేది మనకు బయటకి రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి ఈ చలికాలంలో ఏంటంటే బెల్లం కానివ్వండి పంచదార కానివ్వండి సాల్ట్ కానివ్వండి తడి అనేది ఎక్కువ చేరుతూ ఉంటుంది కదండి దానికోసం వీటిని ఏం చేస్తాం ఎయిర్ కంటైనర్ జార్లు పెడుతూ ఉంటాం కదా మనకి ఇంట్లో కనుక ఎయిర్ కంటైనర్ జార్ లేదు అనుకోండి మన కొనే పనే లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మన నార్మల్ జార్ని ఎయిర్ కంటైనర్ జార్లో అయితే తయారు చేసుకోవచ్చండి ఎలా అనుకుంటున్నారా ఈ విధంగా క్యాప్ దగ్గర మనకి ప్లాష్ ఉంటుంది కదండి ప్లాస్ట్ కనుక వేసేసాము ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకున్నామే అనుకోండి చాలా టైట్గా ఉంటుంది ఎయిర్ కంటైనర్ జార్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎవరికన్నా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఏదైనా ఎయిర్ బాక్స్ బాక్స్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాస్టర్ వేసి పెట్టేసేదండి మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది ఐ టిప్ కూడా నచ్చిందని నచ్చింది కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఉంది నేను ఫస్ట్ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకున్నాను అండి మీరు పాల ప్యాకెట్ ఉన్న పాల ప్యాకెట్ ఆ కవర్ కూడా తీసేసుకోవచ్చు అండి అగరబత్తని వేడి చేసామని కొంచెం అనుకుంటారా షంక్ లో మనం గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు కొంతమందికి నెట్ అయితే ఉంటుంది కదా దీని అడుగునైతే పెట్టేసుకోండి ఇన్ కేసు అలాంటి నెట్ ఎవరి దగ్గర లేదు అనుకోండి ఈ విధంగా పాల ప్యాకెట్ని కట్ చేసి దాని కింద పెట్టేస్తాం అనుకోండి మనం గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు ఏవైతే ఉంటే మనకి ఆయిల్ ప్యాకెట్ అయితే ఆగిపోతాయండి అండ్ వాటర్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి దీనివల్ల ఏంటంటే మన షింక్ అనేది బ్లాకేజ్ లేకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నిమ్మకాయ సగం వాడేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోతుంది కదండి కొన్నిసార్లు ఆ మిగిలిపోయింది డైరెక్ట్ ఫ్రిడ్ లో పెట్టేస్తాం అనుకోండి ఫ్రెష్నెస్ లేకుండా కొంచెం ఒళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా విధంగా ఏదైతే సగం పీస్ కట్ చేసాము ఆ సగం పీస్ పెట్టేసేసేసి ఈజ్ అంతా బ్యాండ్ గనక కనుక అనుకోండి ఈ విధంగా పెట్టేస్తే మనకి ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయ అనేది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల షింక్ అనేది బ్లాక్ అవుతుందండి అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అట్ ద సేమ్ టైం బ్లాక్ అయిన దాన్ని సింపుల్ మన ఇంట్లో నేచురల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్లేట్స్లో మనం చిన్న 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 అన్నం మెతుకులే కానీ వదిలేస్తూ ఉంటాం కదండి కానీ అస్సలు అలా చేయకూడదు హెయిర్ ఉన్నా కానివ్వండి లేదు అంటే ఎండి మిర్చి ఉన్న అన్నం మెతుకులు ఫస్ట్ కవర్ లో వేసేసేయండి ఆ తర్వాత మాత్రమే మనం షింకులు ఎవరైనా గిన్నెని క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా తీసేసేసి క్లీన్ చేయాలి కొంతమంది వాష్ ఏరియాలో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కాకుండా ఈ టిప్స్ అనేవి షింకు లో క్లీన్ చేసుకునే వాళ్ళకండి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే షింక్ అనేది క్లీన్ చేసుకోవాలండి వచ్చేసి షింకు లో మనకి ముఖ్యంగా ఇలాంటి స్టీల్ షింక్లో తుప్పు మరకలు పడుతూ ఉంటాయి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనకి తుప్పు మరకలు ఈజీగా పోవాలి అనుకోండి నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ తొక్క పైన కొంచెం సాల్ట్ వేసి ఎక్కడైతే మనకి స్టెయిన్ ఎక్కువగా ఉంటుందో ఆ తుప్పు మరకు ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేసి అని అప్లై చేసేసి వన్ అవర్ తర్వాత లిక్విడ్ ఉంటుంది కదండి మనం విమ్ లిక్విడ్ అది కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి మనకి లెమన్లో ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి అండ్ అలానే మైల్డ్ యాసిడ్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి మనకి తుప్ప మరకలు ఏవైనా ఉన్నా కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానివ్వండి ఆ టైంలో చాలా నీట్గా అయితే అవుతుంది మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఈ పార్ట్ని కూడా క్లీన్ చేసుకోవాలండి మనం ఖచ్చితంగా ఇలా పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి పాత బ్రష్తో మనం స్క్రబ్బర్తో పెట్టి క్లీన్ చేస్తే పోదండి అక్కడ ప్లేస్లో ఏంటి అంటే పాత బజ్జుతో క్లీన్ చేస్తాం చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ స్టిప్ వచ్చేసి షింక్ బ్లాక్ అయినప్పుడు ఏ విధంగా న్యాచురల్గా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఈ రోజుల్లో ఏంటంటే షింక్ బ్లాక్ కామన్గా అవుతూనే ఉంటుంది కదండి అయితే మనం కెమికల్స్ వాడవచ్చులే కానివ్వండి యాసిడ్స్ అవి మన పైప్స్ అనేవి పాడేసి వస్తాయి కదండి న్యాచురల్గా క్లీన్ చేసుకోవాలని ఇప్పుడు చాలా వరకు ట్రై చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఇది సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే అవుతుందండి కొంచెం గోరువెచ్చల నీళ్ళు అయితే తీసేసుకోండి లిక్విడ్ ఉంటుంది కదా అని విమ్ లిక్విడ్ అయితే వేసేసండి రెండు బాగా కలిపేసేసేయండి ఇలా కలుపుకున్న దాన్ని మన షింకు హోల్స్ ఉంటాయి కానీ డ్రైన్ దగ్గర గనక ఇదే విధంగా షింకు బ్లాక్ అయిన వాళ్ళు ఫోర్ టైమ్స్ అండి పావు గంట పావు గంట గ్యాప్ లో ఫోర్ టైమ్స్ గనక ఈ విధంగా హాట్ వాటర్ ప్లస్ లిక్విడ్ కనుక వేసేసి పోస్తూ ఉన్నామే అనుకోండి ఆ గొట్టాల్లో అతుకుపోయిన జిడ్డు ఏదైతుందో వేడి నూరు మనము అలాగే లిక్విడ్ మిశ్రమం వదిలించేస్తుందండి షింక్ బ్లాక్ అనేది లేకుండా ఉంటుంది షింక్ బాగానే ఉన్న వాళ్ళు బ్లాక్ లేకుండా ఉండాలి అన్నాకంటే మంత్లీ ఈ విధంగా ఒక్కసారి కనుక చేశారనుకోండి షింక్ బ్లాక్ అనేది లేకుండా అయితే ఉంటుందో వాళ్ళు ఇలాగా మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ వెంట వెంటనే చేస్తూ ఉన్నారని షింక్ బ్లాక్ అనేది ఈ నీటిగా ఇలాంటి యాసిడ్లు కెమికల్స్ వాడకుండా నీటికి అయితే క్లీన్ అయిపోతుంది స్టెప్ వచ్చేసి షింక్ దగ్గర ఉండే ట్యాప్స్ కూడా అంతే నీట్ గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా నిమ్మకాయ పైన సాల్ట్ వేసి స్టాప్స్ ఉంటాయి కదండి స్టాప్స్కి కి బాగా తుప్పు మరకులు ఉన్నా వాటర్ మరకులు ఉన్నా కానీ ఎలాంటి కెమికల్స్ వాడుక ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి ఆ తర్వాత అరగంట తర్వాత మీరు పాత బ్రష్ పెట్టి క్లీన్ చేసామని చాలా నీట్ గా అయితే క్లీన్ అయిపోతాయండి అండి ట్యాప్స్ అనేవి స్ప్ వచ్చి కూడా సేమ్ సింక్ బ్లాక్ అయిన వాళ్ళు ఏది మీకు అవైలబుల్ ఉంటే అదైతే చేసుకోవచ్చు అండి ఇందాక చెప్పింది ఒక ప్రాసెస్ ఇది కూడా ఇంకో ప్రాసెస్ అండి మనకి బేకింగ్ సోడా ఉంటుంది బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేస్తున్న అరకప్పు వెనిగర్ ఉంటుంది వెనిగర్ని అయితే వేసేసి ఒక అరగంట పాటు వదిలేసేసండి అరగంట తరువాత వేడి నీళ్ళు ఉంటాయి కదండి వేడి నీళ్ళు పోస్తూనే ఉండండి మీ షింక్ బ్లాక్ క్లియర్ అయ్యే వరకు వేడి నీళ్ళు పోస్తూనే ఉన్నారనుకోండి మనకి ఖచ్చితంగా ఆ సింక్ బ్లాక్ అనేది లేకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది అంటే ఇవి నేచురల్ గా ట్రై చేస్తూ ఉండే షింక్ బ్లాక్ అనేది లేకుండా ఉంటుందండి అండ్ అలానే మనం అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ వేసేస్తే నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ ఆ జ్యూస్ని రాక్ సాల్ట్ పైన పిండేసి నిమ్మకాయ చక్కని దానిలోనే వేసేసాము అనుకోండి నైట్ మొత్తం ఇలా వదిలేస్తే మన షింక్ అనేది అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుందండి వీటిలో మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే న్యాచురల్గా బయట యాసిడ్స్ లేకుండా న్యాచురల్గా మన షింక్ బ్లాక్ లేకుండా ఉండాలి షింక్ అనే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి ఉండాలంటే న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటే మన షింక్ బ్లాక్ అనేది లేకుండా అయితే ఉంటుంది చాలా మంచి వాసన కూడా వస్తూ ఉంటుందండి షింక్ బ్లాక్ లేకుండా అంటే మన షింక్లో క్లీన్ చేసుకున్నప్పుడు ప్లేట్లో అన్నం మెతుకులు ఎండి మిర్చి తొక్కలు పచ్చిమిర్చి తొక్కలు అలాగే నూనె కూడా లేకుండా ఉండేటట్లు వేసుకున్నామనుకోంక్ బ్లాక్ అనేది లేకుండా ఉంటుందండి ఇది ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రీస్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి ఏది బాగా నచ్చింది కామెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తారు అంతవరకు మీ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్